రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ఎంపీలకు సంబంధించి, వీళ్ళకి లోక్సభకు సంబంధించి వచ్చినటువంటి మెజార్టీకి సంబంధించి కావచ్చు, ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకంగా మారినటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనేది మరలా సజీవంగా తిరిగి వస్తుందా? వస్తే ఎంతకాలానికి మరలా అది రూపుదాల్చే అవకాశం ఉంది? ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఎంత మెరుగుపడే అవకాశాలు ఎంతగా ఉన్నాయంటే ఏం చెప్తారు గురుజీ? నా అంచనా ప్రకారం మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి వ్యక్తి నితీష్ కుమార్. గతం మాదిరిగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏను వదిలి భవిష్యత్తులో రాడు అనుకుంటున్నాను. రెండవది, ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి విషయాలపై పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన ముందున్నటువంటిది పోలవరం కంప్లీట్ చేయడం, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్, అంటే గతంలో 2014లో ప్యాకేజీ ఇస్తామని కూడా ఇవ్వలేదు. సో ఆ రోజు అది ఫుల్ ఫామ్ మెజారిటీ. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిస్ట్, స్టాండ్ అంటే స్టాండ్. సో మొట్టమొదట ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తం చంద్రబాబు గారి కబంధ హస్తాల్లోకి వచ్చింది. సో కాబట్టి ఆయన స్పెషల్ స్టేటస్ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ వారు అమలు చేస్తామన్న సూపర్ సిక్స్ పైనే, అంటే గతంలో మేనిఫెస్టో ఇస్తే అది నెరవేర్చదన్నటువంటి అపప్రద నుంచి బయట పెడతానికి కూడా ఆయన పితనాలు చేసుకుంటారు. సో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్కి కృషి చేస్తారు, ఇంకా అది వారి విఘ్నత వదిలేయాలి. సో నా అంచనా ప్రకారం ఈ సంవత్సరాల్లో పోలవరం పూర్తవుతుంది, వారు అనుకున్నటువంటి సూపర్ సిక్స్ అమలు చేస్తారనుకుంటున్నాం. సో ఏదైనా సరే ఒక కీలకమైనటువంటి మరొక యంగ్ డైనమిక్ గానే మనం చంద్రబాబు గారిని ఊహించుకోవాలి. ఓకే, సో 76 అలా 72 27గా మారింది, చూద్దాం ఏం జరుగుతుందో. సో ఏదేమన్నప్పుడు కూడాను శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ప్రత్యక్ష పరోక్ష దాడులను చేయకుండా పరిపూర్ణమైనటువంటి రాజ్యపాలన చేయాలని వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అందిస్తూ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని, అన్ని వర్గాల వారు సుభిక్షంగా ఆనందకరంగా ఉండే రకంగా రాజ్యపాలన చేస్తారనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో చెబుతూ, గతంలో చంద్రబాబు నాయుడు గారి ఓటమికి సంబంధించినటువంటి అంశంలో నేను నా వ్యూలో పాజిటివ్గా చెప్పాను, అది నెగిటివ్ అయినా కూడా అది పాజిటివ్గానే మారింది. సో మరలా మన దాని గురించి ప్రస్తావించకుండా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అధిష్టానానికి కానీ ఈ యొక్క చిన్న మాట వల్ల ఇబ్బంది కలిగినప్పటికీ నేను సహృద భావంతోనే అన్నం తప్ప ద్వేషభావంతో కాదనే విషయాలు కార్యకర్తలు గమనించుకొని ప్రభుత్వానికి శాస్త్రపరంగా అందించేటువంటి సూచనలు ఎప్పుడు అందిస్తున్నాను, ఆ పార్టీకి అందించాను, ఈ పార్టీకి అందిస్తాను. ఏదేమైనప్పటికీ నా ఆంధ్రదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.